పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ పాన్ ఇండియా లెవెల్లో పెరిగింది. ఊహించని విధంగా కలెక్షన్లు వచ్చి పడ్డాయి. ఆ టైంలో వచ్చిన బాలీవుడ్ స్ట్రీట్ మూవీలను మించి వసూళ్లను కలెక్ట్ చేసి అదరగొట్టింది. దీంతో సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫలితంగా పుష్ప 2లో ముందుగా అనుకున్న దానికంటే ఇప్పుడు అనేక మార్పులు జరుగుతున్నాయని తెలుస్తోంది. పుష్ప సినిమాను 2 పార్ట్లుగా తీసేందుకు డైరెక్టర్ రాజమౌళిని స్ఫూర్తిగా తీసుకున్న సుకుమార్ ఇప్పుడు పార్ట్ 2 కోసం కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజు అడుగుజాడల్లో నడవబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. పుష్ప మొదటి భాగాన్ని మించి పుష్ప 2లో డబుల్ డోస్ ఇచ్చేలా యాక్షన్ సీన్స్ రాస్తున్నాడట డైరెక్టర్ సుకుమార్. రీసెంట్ గా ప్రారంభమైన కొత్త షెడ్యూల్లో బన్నీపై భారీ యాక్షన్ సీన్ ప్లాన్ చేస్తున్నాడట. ఈ క్రమంలో మరో ఆసక్తికరమైన విషయం కూడా వినిపిస్తోంది. ఈ సినిమాపై మరింత హైప్ ను క్రియేట్ చేయడానికి ఓ స్టార్ హీరోను దింపబోతున్నట్లు ఫిలిం నగర్ సర్కిల్లో ఓ న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది. అయితే పేరుకు గెస్ట్ రోల్ అయినా దాని వెనుక పెద్ద ప్లానే ఉందని అంటున్నారు. పుష్ప పార్ట్ 2లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించబోతున్నట్లు ఓ న్యూస్ తెగ హాల్చల్ చేస్తోంది. పుష్ప ప్రపంచంలోకి రామ్ చరణ్ పాత్రను ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా పుష్ప 2ను ఎండ్ చేస్తారట. అసలు ఆయన ఇలా చేయడానికి కారణం దర్శకుడు లోకేష్ కనగరాజ్ అంటున్నారు అభిమానులు. లోకేష్ యూనివర్స్ పేరుతో ఒకదానికొకటి లింక్ పెడుతూ లోకేష్ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అలాంటి యూనివర్స్ క్రియేట్ చేయడానికి సుకుమార్ ప్రయత్నిస్తున్నారట. అందులో భాగంగానే రామ్ చరణ్ పాత్రలో పుష్ప 2లో ఇంట్రడ్యూస్ చేయబోతున్నారట. చూడాలి మరి ఈ వార్తల్లో నిజమేంటో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.